గోదావరి జిల్లా ముమ్మిడివరంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల నిరసనగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ముమ్మిడివరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రాస్తారోకు ర్యాలీ నిర్వహించి అనంతరం ముమ్మిడివరం తహసీల్దార్ పోతురాజుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ కార్యదర్శి దుర్గా ప్రసాద్, ముమ్మిడివరం పార్టీ మండల కార్యదర్శి సకిలే సూర్యనారాయణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాము బాలయ్య, వల్లు రాజబాబు, టెక్కుమూడి ఈశ్వరరావు, జగడ నాగేశ్వరరావు, షేక్ మహమ్మద్ హుసేన్, గోడి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ పెంచుతున్నాడు తప్ప తగ్గించింది ఏ రోజుని లేదు. ఇవన్నీ పెరగడం వలన మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఆ విధంగా ప్రజలపై అనేక భారాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇలా ఏం హామీ ఇచ్చి ఈ గద్దెనెక్కారు, ఈ రోజున ఏం చేస్తున్నారనేది చూసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రజల ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాయని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తూ తక్షణం పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, తగ్గించాలి